హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఇంట్లోనే చాలా సింపుల్గా హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే నేను ఇక్కడ 1/2 కేజీ రైస్ తీసుకుంటున్నాను. 1/2 కేజీ రైస్కి 1/2 కేజీ చికెన్ మంచిగా సాల్ట్ వాటర్లో కడిగి తీసుకొని అందులో టేస్ట్ తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, అలాగే టేస్ట్ తగినంత కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా. గరం మసాలా ఉంటే గరం మసాలా, చికెన్ మసాలా వేసుకున్నా పర్లేదు. మొత్తం బాగా ఈ స్పైసెస్ మొత్తం చికెన్ పట్టేలాగా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 2 స్పూన్స్ కర్డ్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఒక కర్డ్ వద్దు అనుకుంటే ఒక ఫుల్ లెమన్ అనే తీసుకోవచ్చు. అలాగే బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం బాగా కలయి పెట్టుకొని మొత్తం స్పైసెస్, పెరుగు అంతా చికెన్ పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మినిమం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ రైస్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న రైస్ని నాకు ఎసరు కొలత కోసం గ్లాస్తో కొలత తీసుకుంటున్నాను. నాకు రైస్ వచ్చేసి ఇక్కడ 1.5 గ్లాస్ వచ్చాయి. వీటిని 2 టైమ్స్ వాటర్లో బాగా కడిగి కొన్ని వాటర్ పోసి ఇది కూడా 1 అవర్ బాగా నాననివ్వాలి. బాస్మతి రైస్ బాగా నానితేనే మనకు అన్నం పొడిపొడిగా పొడవుగా వస్తుంది. ఈ తర్వాత 1 అవర్ తర్వాత నేను ఇక్కడ స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఎక్కువ వాటర్ పడతాయి, ఇక్కడ కొలత ఏం లేదు వాటర్కి, బాగా ఎక్కువగా వాటర్ తీసుకొని అందులో ఆల్ స్పైసెస్ అలాగే బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం వాటర్ బాగా మరగనివ్వాలి. వాటర్లా తెలుతూ మరిగిన తర్వాత కొంచెం పుదీనా ఆకు అలాగే కొత్తిమీర అలాగే రైస్కి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. అలా వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ విధంగా ఈ వాటర్లో వేసుకొని, ఇలా రైస్ వేసిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి గరిటెతో మొత్తం బాగా కలయి పెట్టుకొని మూత పెట్టుకొని రైస్ 70-80% ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం రైస్ పట్టుకొని ప్రెస్ చేస్తే సగానికి విరిగేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు ఈ రైస్ని మొత్తం వాటర్ తీసేసి వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలా రైస్ మొత్తం పక్కన వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ 1-2 స్పూన్స్ నెయ్యి అలాగే 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం నెయ్యి అయినా లేదా ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఆ విధంగా ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ విధంగా గిన్నెలో మొత్తం స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 1-2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం ఈ చికెన్లో గ్రేవీని కొంచెం 3-4 స్పూన్స్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా గ్రేవీ మొత్తం తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలయి పెట్టుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ వండుతున్నట్లయితే పొరలుగా పెట్టుకోవాలన్నమాట, 2 లేయర్స్గా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం రైస్ వేసేసాను. ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న గ్రేవీ పైన ఈ విధంగా ఇది కూడా స్ప్రెడ్ చేసుకొని తర్వాత 2 స్పూన్స్ నెయ్యి కూడా పైనుంచి కొంచెం వేసుకోవాలి. అలా వేయడం వల్ల టేస్ట్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది మన బిర్యానీది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాతనే ఇక్కడ ఒక ప్లేట్ పెడుతున్నాను. మీ దగ్గర ఎయిర్ టైట్ ప్లేట్ పెట్టుకోండి. నేను ఇక్కడ మామూలు ప్లేట్ పెట్టేసి దాన్ని సీల్ చేశాను. ఈ విధంగా పిండి, గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకొని ఈ విధంగా సీల్ వేసుకొని మినిమం 20 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. దాన్ని డైరెక్ట్గా పెడితే మాడిపోతుంది కాబట్టి అడుగున ఈ విధంగా ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకొని ఉడికించుకోవాలి. సంజయకేత్వి, ఇలా సీల్ వేసాం కదా, సీల్ వేసిన తర్వాత ఉడికిన తర్వాత మనకు ఎలా తెలుస్తుందంటే ఇలా వాటర్తో అలా కొడితే మనకి ఇచ్చిన సౌండ్ వస్తుంది. అలా వస్తే ఉడికినట్టే. మీ ఒకవేళ ఎయిర్ టైట్ ప్లేట్ పెట్టుకుంటే అలా చెక్ చేసుకోవాల్సిన పని, డైరెక్ట్గా మూత తీసుకొని 1 స్పూన్తో ఇలా లేపితే మనకు వాటర్ లేదని ఏంది అర్థమవుతుంది. ఇది చూస్తారు కదా, అది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి గిన్నెని ఒకసారి కుదిపితే రైస్ అంతా లూజ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి.
చూసారు కదా మన చికెన్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.